భక్తి అర్థమవుతుంది ఎలా ఉంటే చెప్తున్నా, నా కొడుకు పూరీలు అడుగుతాడని పూరీలు వెనకాల పరిగెట్టం, ఉన్న దానిలో తృప్తిగా బతకడం ఏంటో మన కొడుకులు కూతుర్లకి నేర్పిస్తాం గుర్తుపెట్టుకోండి. అది తృప్తిగా బతకడం అంటే ప్రభు. ఇది కూడా లేదు ప్రభు, ఈ పాచానం కూడా లేదు ఉన్నారు ప్రభు, మేము బతుకుతాం ప్రభు, మాకు చాలు ప్రభు అవన్నా గడక చాలు. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందని చెప్తున్నానండి, మీరు ధన్యంగా జీవిస్తారండి. మొదటి తిమోతి పత్రిక 6:6 నుంచి, సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉంది. దైవభక్తిలో ఏముంటుందట? తృప్తి ఉంటుందట. దైవభక్తులు ఒక్క లైన్లో చెప్తే ఉన్న దానిలో భక్తిలో ఉన్నవాడికి తృప్తి ఉంటుంది. ప్రభువా చాలు ప్రభువా, ఇది లేని ఇది లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభువా చాలు ప్రభువా అంటారంటే, భక్తిలో ఏముంటుంది చెప్తున్నా తృప్తి, ఉన్న దాంట్లో ప్రభువా చాలు ప్రభువా అన్న తృప్తి ఉంటుంది. భక్తిలో ఏ ఉంటుందని చెప్తారు చెప్తున్నా, ఇంకా పెంకిటిల్లో ఉన్న పెట్టి బిల్డింగ్ అడుగు దేవుణ్ణి అంటారు. నిజమైన భక్తి అనేవాడు ఏమంటే చెప్తున్నా, ప్రభువా ఈ పెంకిటిల్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభువా చాలు ప్రభువా అంటారు. సంతుష్టి సహితమైన భక్తిలో తృప్తి ఉంటుంది. అది గొప్ప లాభం. నా భక్తే గొప్ప కోట్ల రూపాయల లాభం, ఇందులో నేను ఇంకేమీ ఎతకను అంటున్నాడు. ఇంకా కిందకని, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏది నీకు దేవుడిచ్చిన కారు అని చెప్పుకుంటున్న కారు కానీ బిల్డింగ్ కానీ ఎకరం కానీ సూటు కానీ బూట్లు కానీ వాచ్లు కానీ ఏదైనా బంగారం ఉండారు ఏదైనా కానీ ఇవి దేవుడిచ్చాడని చెప్పుకుంటున్న ఏదైనా దేవుడిచ్చింది దేవుడున్న లోకానికి పట్టుకెళ్ళవు. నిజంగానే అది దేవుడిచ్చింది అయితే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడి దగ్గరికి అవి కూడా చెప్పండి. మరి దేవుడు ఏమిటి అంటే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నీకు తాత్కాలికమైన 60 ఏళ్ళ జీవితానికి ఏం కావాలో ఇస్తాడు. ఏమిస్తాడు చెప్తున్నాడు చూడండి, అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొందా. ఏముంటే సరిపోద్దంటే, భక్తిగా బతకడానికి ఏముంటే సరిపోద్దండి ప్రభా, మినిమం ఒక రేంజ్ రవర్ ప్రభా అన్నాడు అక్కడ. కనీసం పాచినారు ప్రభా, కనీసం ప్రభా, ఇదిగో ఎలాగైనా కనీసం ఏదైనా BMW అయినా పర్లేదు ప్రభా అని అన్నాడా? ఏమన్నాడు చెప్పనా? భక్తిగా బతకడానికి ఏముంటే సరిపోద్దంటే, ఆ రోజుకి పట్టెడు మెతుకులు, ఆ రోజు వేసుకోవడానికి బట్టలు ఉంటే చాలు, అలా మెల్లగా ముక్కు మూసుకుని బతికేసి ప్రభా చాలు. ఎందుకంటే ఈ అన్నం కూడా దొరకనోళ్ళు బయట ఉన్నారు ప్రభా, ఈ బట్టలు కూడా లేని వాళ్ళు బయట ఉన్నారు ప్రభా, ఇది మాకు ఇచ్చావు, ఇది మాకు చాలు, దీంతో మేము బతికేసి నీకు ఒక సాక్షిగా ఉండి ఈ లోకం నుంచి ఏదో రోజు వచ్చేస్తాం. మేము అదే నేర్చుకున్నాం, మా పిల్లలకు కూడా అదే నేర్పిస్తాం. నేను ఎప్పుడో చెప్పానండి, సందర్భం వచ్చిన గారికి మీకు ఆ జోస్తో మీరు ఇంటికి వెళ్ళినందుకు చెప్తున్నాను. ఒక పేద పాస్టర్ గారు ఉన్నారండి, చాలా పేదడు ఆయన. ఆ పేద పాస్టర్ గారు పాపం ఆయన స్కూల్కి తన పిల్లలకు సరైన ఫుడ్ క్యారేజ్ కూడా పెట్టలేడు. స్కూల్లో మంచి స్కూల్లో జాయిన్ చేసాడు, పిల్లల్ని బాగా చదివించి రేపు పొద్దున్న ఎదిగిన తర్వాత మంచి సేవ చేయించాలండి, ఉద్యోగం కదా సేవ చేయించాలండి. కానీ ఈ టైంలో చుట్టూ ఉన్న పిల్లలు డబ్బున్న వాళ్ళు పిల్లలు ఉంటారు కాబట్టి రోజు వాళ్ళు టిఫిన్ ఏం తీసుకున్నట్టు ఇడ్లీలు దోశలు పెసరెట్లు బజ్జీలు రకరకాలు తెస్తే ఈడెప్పుడు ఆ సద్దానం పట్టుకెళ్ళేవాడు. వాళ్ళ నాన్న సద్దానమే పెట్టేవాడు. అప్పుడు అడిగారు, వరే మేము ఎప్పుడు రకరకాలు తెచ్చుకుంటాం, ఏట్రాది వైట్ కొండ తెచ్చుకుంటావు అన్నారట. అప్పుడు ఈ ఢిల్లీ నాన్న, మా ఫ్రెండ్స్ అందరూ పూరీలు బజ్జీలు దోశలు పెసరెట్లు అన్నీ తెస్తున్నారు నాన్న, నాకేంటి నాన్న ఇలాంటి తెస్తున్నావు అని అడిగితే, అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడట, నాన్న మనకు దేవుడిచ్చింది ఇదే, ఇది బంగారంలో మనం తినాలి, దీని పేరు ఏంటి చెప్పు, నీ ఫ్రెండ్స్ అడిగితే చెప్పు, దాని పేరు కూల్ రైస్ అని చెప్పాడు. కూల్ రైస్ అంటే సెద్దన్నం. అప్పుడు ఆ ఫ్రెండ్స్ అడిగారు, ఏమని మరి ఏంట్రా దీని పేరు అంటే కూల్ రైస్ అన్నారు. ఒరేమో అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి బజ్జీలు తిని పూరీలు వెళ్ళిన అందరి ఇంటికి వెళ్ళి ఈ పూరీలతో కూరలు అందరి ఇంటికి వెళ్ళిన, అమ్మా నాకు రేపు కూల్ రైస్ వండు అన్నారట. కూల్ రైస్ అంటే ఏంటి వాళ్ళు అంత అర్థమవుతలేదు. కూల్ రైస్ ఏడరా కూల్ రైస్ ఏడరా అని అడిగితే, ఆ తర్వాత వెళ్ళి కూల్ రైస్ ఏంటంటే మా ఫ్రెండ్స్ చూపిస్తాను రేపు రా అని ఇలా మమ్మీలు డాడీలు అందరూ వస్తే అప్పుడు ఆ కుర్రోడు చూపించాడు, ఏం తిన్నారో బాబు అంటే కొంచెం పెరిగేసుకుని ఆ సద్దానం తిన్నాడు. అప్పుడు మమ్మీ మాకు ఇదే నచ్చింది కూల్గా మాకు అదే కావాలంటే అప్పటి నుంచి ఆ కుర్రోడు చూసి అందరూ సద్దానం తిన్నారు. భక్తి అర్థమవుతుంది ఎలా ఉంటే చెప్తున్నా, నా కొడుకు పూరీలు అడుగుతాడని పూరీలు వెనకాల పరిగెట్టం, ఉన్న దానిలో తృప్తిగా బతకడం ఏంటో మన కొడుకులు కూతుర్లకి నేర్పిస్తాం గుర్తుపెట్టుకోండి. అది తృప్తిగా బతకడం అంటే ప్రభు. ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు, ఈ పాచానం కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభు,
మేము బతుకుతాం ప్రభు. మాకు చాలు ప్రభు అవన్నా కడగచ్చా. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందని చెప్తున్నానండి, మీరు ధన్యంగా జీవిస్తున్నారండి దేవుళ్ళు. ధన్యజీవి ఈ చర్చిలో అవస్థ ఇవస్థ నేను చెప్పనండి, ఆ చెప్పినప్పుడు నేను చెప్తున్నానండి, దేవుడు నన్ను లెక్కడుగాక. ఈ చర్చిలో ఏం చెప్తారంటే, బతకండి బతకండి బతకండి, మరణించిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళిపోండి, అదే చెప్తామండి మేము. ఇది తప్ప ఇంక మేము ఏమి చెప్పలేము. మేము రండి ఇక్కడ ఏవో జరుగుతాయి, రండి వెళ్ళండి, మీకు ఉద్యోగాలు వస్తే ఇవన్నీ మేము చెప్పలేము, మాకు చేత కాదు. ఒకవేళ చెప్పే ప్రయత్నం చేసినా మా వల్ల ఒకటే ఒకవచ్చు, అది పౌలు బోధించింది ఇవ్వచ్చు, పేదరు బోధించింది ఇవ్వచ్చు, అపోస్తులు బోధించింది ఇవ్వచ్చు. వాళ్ళు ఏం బోధించారు తెలుసా? ఈ జీవితకాలం మట్టుకే యేసుక్రీస్తుని నమ్మిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైన ఈ జీవితానికి యేసుప్రభు నమ్మకాన్ని, మరే జీవితానికి రాబోతున్న జీవితానికి నమ్మని. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. బట్టలు ఉన్నాయా? చాలు, అవి వేసుకో. సిరిగిపోయే వరకు వేసుకో, సిరిగిపోయి కొత్తవి కొనుక్కో, సరిపోతాయి. ఏటి అస్తమాలు అది వేసుకుంటున్నామంటే మా దేవుడు మాకు అదే నేర్పించగలి చెప్పండి. ఒకవేళ కొనుక్కునే కదా, కానీ తగలేకండి డబ్బు. దేవుడి చిన్న దాసుకోండి. కిందికి అంటున్నాడు చూడండి, మన మీలో కిందికి చెప్తున్నాడు, ధనవంతుల ఒకటకు అపేక్షించు వారు స్వాదంలోను ఊరిలోను అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమ్ముడు తామే పొడుచుకుని విశ్వాసం నుండి తొలగిపోయారు. ఇప్పుడు చెప్పండి, ప్రాస్పర్టీలో జరిగేది అంతా ఏంటి చెప్పండి? ప్రాస్పర్టీలో జరిగేది ఇల్లు డబ్బుకు సంబంధించింది, జాబు డబ్బుకు సంబంధించింది, సమృద్ధి డబ్బు సంబంధించి, డబ్బు 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 దేవుడు ఇవే ఇస్తారని చెప్తారు. నేను అడుగుతున్నాను, దేవుడు ఇస్తాడు, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు. మనకు తెచ్చి కుమ్మరించినది కంటే ఇస్రాయేలీ 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు ఏ రోజు మన్నా ఆ రోజు ఇచ్చాడు తప్ప 4 రోజులకు సరిపడిన మన్నా ఇవ్వడు, ఇవ్వలేదు. ఇస్తే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కుతాయని తెలుసు, ఆయన ఇవ్వడు. శనివారం తప్ప మిగిలిన ఏ రోజు మీరు చూడండి, రోజు దాటి వాళ్ళు కూర్చుకున్నది కుళ్ళిపోయింది. మన సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సహితం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.